ఏంటండి రాఘవ, ఏంటిది వడ్డును బాగున్నాడు పోతున్నావు, వాడేం చేశాడని? ఈసారి కూడా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అయ్యో, నాలుగో సారి కూడా తప్పాడా? కళీ, ఏమిట్రా ఇది? చదువు బుర్రకట్లేదు వదినా. కళీ, కళీ, కళీ అన్నయ్య, నా తోటి అమ్మాయి వచ్చింది, తన ముందు నన్ను కొట్టకన్నయ్య, వెళ్లిపోయా కావాలంటే కొట్టు. కమ్మీనా, కమాన్, అందరావ్, అందరావ్. అమార మదర్, అమార బిగ్ బ్రదర్ ఓల్డ్ వైఫ్, స్మాల్ బ్రదర్ న్యూ వైఫ్. అక్కడ కూర్చో, అంగే ఉక్కర్. అయ్యో, అక్కడ బయట. నో థ్యాంక్స్ పాడి, మై డాడీ రిక్వెస్టెడ్ యూ టు పే ది ఎలక్ట్రిసిటీ చార్జెస్. హీ వెంట్ టు ద ఆఫీస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ పేయింగ్ ద బిల్. ఇఫ్ యూ కమ్ హోమ్, మమ్మీ విల్ గివ్ ద మనీ. విల్ యూ ప్లీజ్ డూ దిస్ ఫేవర్ ఫర్ అస్. అమ్మాయి, ఏమిటి అంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు రాఘవ, ఏమంటుంది? ఏం లేదు, వాళ్ళ నాన్నగారు ఊర్లో లేరట, కరెంటు బిల్లు కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు, ఖాళీని వెళ్లి కరెంటు బిల్లు కట్టమని అడుగుతోంది. ఓ, ఎలక్ట్రిసిటీ బిల్ యు గివింగ్ మనీ అయిపోయి కటింగ్ వదినా, యు టెల్లింగ్ హీ విల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ పే యువర్ కరెంట్ బిల్, డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళీ, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ రిజల్ట్స్ టుడే, వాట్ హ్యాపన్? నీ పరీక్ష రిజల్ట్స్ ఏమైంది అని అడుగుతోంది. రిజల్ట్ రిజల్ట్ పాస్. కంగ్రాచులేషన్స్, హౌ నైస్ కాళీ, కీప్ ఇట్ అప్. ఓకే బాయ్, డోంట్ ఫర్గెట్ టు కమ్ టు మై హోమ్. డోంట్ ఫర్గెట్, డోంట్ ఫర్గెట్. దేవుడమ్మా. అయ్యా, పని అయిపోయిందా? అయిందయ్యా. పొద్దుపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళు. బాబు, తమరింకా భోంచేయలేదు. తిందామనే ఉందమ్మా, కానీ సహించట్లేదు. అట్టాగి బాబు. డాడీ, డాడీ, డాడీ. ఓ, మీరు ఇక్కడ ఉన్నారా డాడీ? సరు సరు డాడీ, ఈరోజు ఆఫీసులో అదిరిపోయే ఒక తమాషా జరిగింది. తమాషా మన ఇంట్లో కూడా జరుగుతోంది. తమాషా డాడీ, మీరు ఇంకా భోంచేయలేదా? సరు, సంప్రదాయాలు తెలుసున్న దానికి నువ్విలా బిహేవ్ చేయడం బాగుందా? నేనే బగారికి డాన్స్ చేయడం లేదు, నా ఇంట్లో నా బెడ్రూమ్ లో చేస్తున్నాను. నువ్వు పెళ్లైన దానికి ఈ డ్రెస్సులు డాన్సులు నీకింకా కావాలంటావా? పీటర్, డోంట్ బి సిల్లీ.
అభ్యుదయ భావాలను క్రీస్తు మతంలో పుట్టారు మీరు. లుక్ సరోజా, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడమే అభ్యుదయం అనుకునే మూర్ఖుణ్ణి కాను నేను. ఐఎమ్ ఎ ట్రూ క్రిస్టియన్. మతానికి అభిమతానికి తేడా తెలిసిన వాడిని. ఇట్స్ ఆల్ రైట్, కింద డాడీ వెయిట్ చేస్తున్నారు, వెళ్లి భోజనం పెట్టు. నేను పని మనిషితో పెట్టమని చెప్పొచ్చానే. పోసి వెర్రి మొహమా, పని మనిషి చేతి భోజనం తినాలనుకుంటే నేను దాన్నే పెళ్లాడేవాణ్ణిగా. ప్రేమపూర్వకమైన కొన్ని బాధ్యతలున్నా ఈ ఇంటి ఇల్లాలివి నువ్వు. వెళ్ళు. జస్ట్ ఎ మినిట్. దీన్ని చీర అంటారు, గుర్తుందా? ఆ డ్రెస్ అవతల పడేసి ఈ చీర కట్టుకో. నొసటి నిండా కుంకుమ పెట్టుకో, తల నిండా పువ్వులు పెట్టుకో. అవి చూసే నేను నిన్ను ప్రేమించాను సారు. సుమారు 90 సంవత్సరాల క్రితం. ఒక్క నిమిషం వదిన, ఇప్పుడు చెప్పు. కాళీ, నిద్రొస్తుందా? రేపు చదువుకుందామా? అమ్మో, ఆ రిస్కే వద్దు. నేను ఈ సంవత్సరం ఎలాగైనా పాస్ అయి తీరాలి. పగలు నువ్వు దొరకవు కదా. అది కాదు కాళీ, మీ అన్నయ్య షిఫ్ట్ నుంచి వచ్చే టైం అయింది, ఆయన నిద్రపోవాలి కదా. అన్నయ్య నిద్రకి నా చదువుకి ఏంటి వదిన సంబంధం? అరే కాళీ, ఇంకా చదువుకుంటున్నాడే. వెరీ గుడ్. చూసావా వదినా, అన్నయ్య వెరీ గుడ్ అన్నాడు. తొందరగా రావదినా, కొన్ని డౌట్స్ అడగాలి. ఇప్పుడే వచ్చేస్తుంది, కసేపాగు, నేను మొహం కడుక్కోవాలి. వసంత రా. ఏమండి, బాత్రూమ్ లోకి వచ్చారేమిటి? బావి దగ్గర కడుక్కోవచ్చుగా మొహం. నీ మొహం ఏమండే ఖాళీ, మనకు పెద్ద బెడదైపోయాడండి. బెడదే ఉంది వసంత, వాడికి చదువు మీద శ్రద్ధ పుట్టినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అంతేకాదు, వాడికి చదువు చెప్పగలిగినంత నువ్వు చదువుకుని ఉండటం నాకు గర్వంగా కూడా ఉంది. సంసారం ఉన్న తర్వాత చిన్న చిన్న సర్దుబాట్లు తప్పవు. మనకి ఏమొచ్చినాయి కదా పెళ్ళైంది. ఏ పగలు రావచ్చుగా గదిలోకి. ఇంట్లో పెద్దవాళ్ళంతా ఉండగా నేను మీ గదిలోకి ఎలా వస్తాను? నిన్ను మొత్తంగా పుస్తలం పెట్టడం లేదుగా. ఆఖరిగా ఉన్నప్పుడే కదండి భోజనం చేయాలి. ఆడవాళ్లు ఆకలిని కాస్త అణుచుకోవాలి పిచ్చి. ఏం చేస్తున్నావు అనయ్యా? మొహం కడుక్కున్నారా? బావి దగ్గర కడుక్కోవచ్చుగా. తలుపు గొళ్ళెం పెట్టుకుని కడుక్కోవడం ఎందుకు? ఏమిటో వదినా, ఎన్సైక్లోపీడియా అంటే అర్థమేమిటి? ఆ మాత్రం తెలీదా? ఎన్సైక్లోపీడియా అంటే ఏమి సైకిలో పేడాని. అవునరా, నా సైకిల్ బ్రేకులు పట్టలేదు. ఎన్సైక్లోపీడియా అంటే నాకెందుకు? ఆ విషయం ఏదో వాడితో చెప్పు. వెళ్ళు. పానకంలో పుడక అంటానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? నిన్నే అంటారు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఆ